మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలిస్తున్నారు. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని సందర్శిస్తున్నారు సీఎం. ఇక్కడి నుంచి నేరుగా మహబూబాబాద్ కు చేరుకుంటారు. కలెక్టర్ ఆఫీస్లో వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. పర్యటనలో సీఎంతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వర్షాలకు దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను సీఎం పరిశీలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. పురుషోత్తమాయగూడెంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు. పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిని మంత్రులతో కలిసి విజిట్ చేశారు. ఆకేరువాగు బీభత్సాన్ని సీఎంకు వివరించారు మంత్రులు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, ఇళ్లను పరిశీలిస్తున్నారు సీఎం. సీఎం రేవంత్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులున్నారు. కొద్దిసేపటి క్రితమే సీతారాం తండాకు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీతారాం తండా నుంచి మహబూబాబాద్ జిల్లాకు బయలుదేరుతారు. ఇక తర్వాత మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఆఫీసర్లతో సీఎం రివ్యూ చేస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీతారాం తండాకు చేరుకున్నారా? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు సీఎం? మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీతారాం తండాకు చేరుకున్నారా? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు సీఎం? జ్యోతి, ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారాం తండా వద్దకు చేరుకుంటున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఇతర మంత్రులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా సీతారాం తండా వద్దకు చేరుకుంటున్నారు. మరి కొద్దిసేపట్లోనే సీతారాం తండా ముంపు ప్రాంతాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఎందుకంటే ఆకేరువాగు సంబంధించినటువంటి ముంచెత్తినటువంటి నష్ట విభత్సానికి ఈ గ్రామం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ గ్రామంలోని ప్రతి ఇంటిని నష్టాన్ని మిగిల్చిందని చెప్పచ్చు. మొత్తం ఈ దాదాపుగా ఈ గ్రామంలో 6 ఫీట్ల పైగా వాటర్ ఫ్లో పోయింది. ఒక్కసారిగా ముందే ఆకేరువాగుకు సంబంధించినటువంటి వరద ప్రవాహం ముంచెత్తడంతో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాణాలు అరచేతి పెట్టుకుని బయటికి రావాల్సి వచ్చింది. కొంతమంది బిల్డింగ్ల పైన, ఒకటి రెండు బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ప్రవాహం నుంచి ప్రాణాలతో బయటపడటానికి వాళ్ళంతా కూడా సేదతీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నష్ట తీవ్రత ఎక్కువగా ఉండడం, పొలాలకు సంబంధించి కూడా మొత్తం ఇసుక మేటలు వేశాయి. దాదాపు వరికి సంబంధించి చూస్తే దాదాపు 4 రోజుల క్రితమే వరి నాటాన్ని వేసుకున్నారు. ఈ ప్రాంతంలో ఆకేరువాగు కింద ఉన్నటువంటి పరివాహ ప్రాంతం అంతా కూడా 2 పంటలకు కూడా ఇది నీరు అందిస్తుంది. కానీ ఇప్పుడు ఇదే ఆకేరువాగు వీళ్ళ జీవనోపాధిని పూర్తిగా కోల్పోయే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఆకేరువాగుకు సంబంధించి కూడా వరంగల్ జిల్లా జఫర్గడ్డ నుంచి, ప్రస్తుతం జనగామ జిల్లా ఉంటే జఫర్గడ్డ నుంచి ఈ ప్రవాహం మొదలైతే ఖమ్మం వరకు కూడా ఉంటుంది. దాదాపు ఈ ప్రవాహం దగ్గర నుంచి కూడా కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రవాహం ఉన్నటువంటి ప్రదేశాలలో నష్టాన్ని చవిచూసింది. ప్రధానంగా ములుగుకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి కావచ్చు, లేదా మహబూబాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ములుగు జిల్లా, ఈ 3 జిల్లాల మీద ఎక్కువ నష్టం జరిగింది. ఈ నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనూ మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే చాలా ఎక్కువ నష్టపోయింది. దీంతో వేలాది ఎకరాల పంట నష్టం జరగడం, తర్వాత ఇల్లు కూలిపోవడం, తర్వాత రోడ్లు అయితే పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి నెల్లికుదురు కావచ్చు, అదేవిధంగా నరసింహులపేట, చిన్నగూడూరు, మరిపేట, డోర్నకల్ ఈ 5 మండలాలలో కూడా నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. అందులోనూ సీతారాంపురం సంబంధించిన తండాలో ఆ నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఆకేరువాగుకు సంబంధించి కూడా దాదాపు 200 కిలోమీటర్ల మేరకు ప్రవాహం ఉంటుంది. ఇక్కడ మనం ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి పర్యటించినటువంటి పరిశీలించినటువంటి ప్రదేశం పురుషోత్తమాయ గూడెం బ్రిడ్జి, ఇది అత్యంత కీలకమైనటువంటి రహదారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ములుగు నుంచి మహబూబాద్ వచ్చే సూర్యాపేటకు కానీ, లేకపోతే ఇటు హైదరాబాద్ కానీ వరంగల్కు వెళ్లే వాళ్ళు కావచ్చు, మహబూబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్లే వాళ్ళు కూడా ఇది ప్రధానమైనటువంటి రహదారిగా చూస్తారు. ఈ బ్రిడ్జి ఆకేరువాగు కిందకెళ్ళి వెళ్తున్నది. ఈ ఒక్కసారిగా ఆకేరువాగుకు సంబంధించినటువంటి ప్రవాహం పెద్ద ఎత్తున రావడంతో ఈ బ్రిడ్జికి సంబంధించిన 2 వైపులా దాదాపుగా 0.5 కిలోమీటర్ వరకు రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైంది. ఇదే వాగులో కారులో ప్రయాణిస్తున్నటువంటి మోతీలాల్, ఆయన కుమార్తె యువ సైంటిస్ట్ అశ్విని ఇద్దరు కూడా కారులో కొట్టుకుపోయి చనిపోయారు. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ స్వగ్రామానికి గంగారం కూడా వెళ్లారు. ఆ గ్రామంలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించారు, వాళ్ళకు ధైర్యం చెప్పారు ఆ కుటుంబ సభ్యులకు కూడా. ఆ తర్వాత ఏదైతే ఇన్సిడెంట్ జరిగినటువంటి, వాళ్ళిద్దరు ప్రాణాలు హరింపజేసినటువంటి
ఆ కబలించినటువంటి బ్రిడ్జి ఈ ప్రాంతం ఉందో, పురుషోత్తమాయ గూడెం సంబంధించినటువంటి బ్రిడ్జి దగ్గరికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఆకేరుబాగు మొన్న ప్రవాహం ఏ స్థాయిలో పెరిగింది, ఎంత మేరకు ఆ నష్టాన్ని చవిచూసేయాల్సిన పరిస్థితి వచ్చింది, తర్వాత రోడ్లకు సంబంధించినటువంటి డ్యామేజీ జరిగిన నష్టం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు సంబంధించినటువంటి గోడు కావచ్చు, ఇవంతా కూడా మంత్రి సీతక్క రేవంత్ రెడ్డికి వివరించారు. అధికారులు కూడా కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రిడ్జికి సంబంధించినటువంటి దాన్ని కూడా పరిశీలించారు, తర్వాత అక్కడ రోడ్డు డ్యామేజ్ అయినటువంటి ప్రాంతాన్ని కూడా పరిశీలించారు, ఆ తర్వాత పొలాలకు సంబంధించినటువంటి ఇసుక మేటలు వేసినటువంటి ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సీతారాంపురం తండాకు సంబంధించినటువంటి దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం మంత్రులు వాళ్ళంతా కూడా తండాలో పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి నష్టం ఏ స్థాయిలో వరద ముంపు వల్ల జరిగింది అనేది ఆయన స్వయంగా పరిశీలించేందుకే మహబూబాబాద్ జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా ఆయన నష్టం జరిగిన తీరు కావచ్చు, తర్వాత మొన్న ఆకేరు వాగు ప్రవాహం ఏ స్థాయిలో వచ్చింది, తర్వాత జరిగినటువంటి నష్టం, వాళ్ళను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి